కీలకు ఈ ఉద్యోగులకు సభవార్త చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం బిఎల్ఓ బాధ్యతల నుంచి తప్పించి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారులకు వచ్చాక గ్రామ వార్డు సచివాలయ లబ్ధిదారులకు పలు సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్నారు ఇందులో ప్రతి సచివాలయంలో వివిధ విభాగాల వారీగా ప్రత్యేకంగా పన్నెండు మంది అసిస్టెంట్లు కూడా పనిచేస్తున్నారు అయితే వీరికి మొదట్లో సంక్షేమ పథకాల లబ్ధాలకు సక్రమంగా అందేలా చూసే బాధ్యత ఒకటే ఉండేది ఆ తర్వాత క్రమంగా వీరిపై పని ఒత్తిడి పెరుగుతూ వచ్చిందన్నమాట ఈ క్రమంలో ప్రభుత్వం కీలకంగా తీసుకున్న నిర్ణయం తీసుకుంది గ్రామ వార్డు సచివాలయంలో పనిచేసిన ఇంజనీరింగ్ అసిస్టెంట్లు సంక్షేమ కార్యదర్శులకు ప్రభుత్వం తాజాగా వాటర్ జాబితా సవరణ సందర్భంగా బిఎల్ఓ బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో జవాబుదారతన ఎక్కువగా ఉంటుందన్న ఆలోచనతో ఈ బాధ్యత కట్టబెట్టింది అయితే ఇప్పటికే వివిధ పనుల్లో క్షణం తీరిక లేకుండా ఉంటున్న వీరికి బిఎల్ఓ బాధ్యతలు మరింత భారంగా మారాయి అలాగని ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించే పరిస్థితి అయితే లేదు దీంతో ప్రభుత్వాన్ని బిఎల్ఓ అంటే ప్రభుత్వాన్ని బిఎల్ఓ బాధ్యతల నుంచి విముక్తి కల్పించాలని వీరైతే కోరుతూ ఉన్నారు అయితే ఎట్టకేలకు కనికరించి సచివాలయాల్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు బిఎల్ఓ బాధ్యతల నుంచి విముక్తి కల్పించే నిర్ణయం అయితే తీసుకున్నారు అలాగే పంచాయతీరాజ్ అంటే ముఖ్యంగా వారితో పాటు సంక్షేమ అధికారులకు కూడా ఈ నిర్ణయం అంటే వీటి నుంచి బిఎల్ఓ అధికారుల నుంచి అయితే ఉపశమనం కల్పించాలని చెప్పేసి కోరుతున్నారు సో దానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఆలోచనలు అయితే పడింది అన్నమాట సో ఈ విధంగా ఈ బాధ్యత నుంచి అయితే వీరి అయితే తప్పించడం అయితే జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అసలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది